అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. మనం ఈరోజు రొయ్యల యూరు తయారు చేసుకోబోతున్నామండి. రొయ్యల పులుసు చాలా బాగుంటుంది. ఫ్రాన్స్ కర్రీ అంటారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసే విధానంగా చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నా, అవి వలుసుకొని అన్ని చేసేలోపు 1/2 కేజీ అయిందనమాట. ఇప్పుడు ఈ రొయ్యల్లో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి 20 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒకటి పాత్ర తీసుకొని, మందపాటి పాత్ర, అందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో జీడిపప్పును యాడ్ చేసుకుందాము, ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట జీడిపప్పు యాడ్ చేయడం వల్ల ఫ్రాన్స్లో. సో జీడిపప్పు రెడ్గా అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మెత్తపడే వరకు. మరీ ఎర్రగా చేయనివద్దండి ఆనియన్స్ను, ఎందుకంటే తీపి వచ్చేస్తుంది కూర. సో మళ్ళీ కొద్దిగా మనం పసుపు యాడ్ చేసాము. అలాగే ఇది కొంచెం గరం మసాలా పౌడర్ అన్నమాట, ఆయిల్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇలా వేసి కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 టమాటాలను నేను చాపర్లో చేసేసాను, వాటిని కూడా ఇందులో వేసేసి బాగా దగ్గర పడే వరకు చేసుకోవాలి. సాల్ట్ను ఇప్పుడు యాడ్ చేశాను. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది అన్నమాట మన ఆనియన్ టమాటో అనేది. అలాగే మనకి ఎంత స్పైసీ కావాలనో అంత కారం పొడిని యూజ్ చేశాను. ఇది మా కారం పొడి చాలా స్పైసీగా ఉందండి, నేను అందుకు 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇలా 10 మినిట్స్ మూత పెట్టేసామంటే బాగా దగ్గర పడిపోతుంది అన్నమాట యూర్ అనేది, అలా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో మనకు కూర కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోయింది కదా, మనము పక్కన 20 మినిట్స్ రొయ్యలను సాల్ట్ పసుపు వేసి పెట్టాం కదా, అందుకు చూసుకొని వేసుకోవాలన్నమాట పసుపు కానీ ఉప్పు కానీ. ఇలా వేసేసి దీన్ని 5 మినిట్స్ పెడితే అలా ఉడికిపోతుంది, రొయ్యలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇది కొంచెం గరం మసాలా పౌడరు ప్లస్ జీరా పౌడర్ అన్నమాట యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది 5 మినిట్స్కి. చూడండి, ఇలా మన రొయ్యలు అనేటివి వైట్ కలర్లోకి సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతాయి. మనకు రొయ్యల కూర తయారైపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా అన్నంలో, చపాతీలో, రోటీలో, కలర్ రైస్లో చాలా బాగుంటుంది అన్నమాట. మేమైతే ఇలానే చేసుకుంటాము రొయ్యలు, చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దండి. చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని చాలా ఆదరిస్తున్నందుకు. మన ఛానల్లో కూడా చాలా డిఐవైస్ కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.